పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు మల్లాడి కృష్ణారావు పుదుచ్చేరి చెన్నై రోడ్డులో జరిగిన ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే మల్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పుదుచ్చేరి ప్రజల ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఇతర మంత్రులు వివిధ పార్టీల నేతలు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు మల్లాడి కృష్ణారావు పుదుచ్చేరి చెన్నై రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి మల్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పుదుచ్చేరి ప్రజల ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఇతర మంత్రులు వివిధ పార్టీల నేతలు ప్రస్తుతం యానాంలో ఉన్న ఢిల్లీ ప్రతినిధి మల్లాడి ఇంటికి వెళ్లి స్వయంగా చూసి రావాలని సీఎం ఆదేశించడంతో ముగ్గురు ఏఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం పుదుచ్చేరి నుండి బయలుదేరి యానాంకు చేరుకున్నారు. ప్రభుత్వ విప్ ఏకేడి ఆర్మంగం నేతృత్వంలో ఎమ్మెల్యేలు భాస్కర లక్ష్మీకాంతులతో పాటు ఎన్ఆర్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు యానాం చేరుకుని మల్లాడిని కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంత్రి పినిపే విశ్వరూప్ తనేడు, శ్రీకాంత్, అబలాపురం ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోన కొండబాబు, మల్లగజ్జుల ఆనందరావు, వైకాపా రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు, జెడ్పీటీసీలు ముందునూరి సతీష్ రాజు, తోమేటి సాగర్, నాగడి నాగేశ్వరరావు, తాళరేవు సర్పంచుల సమైక్య అధ్యక్షులు టెల్లపూడి నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, పలువురు ప్రముఖులు మల్లాడిని కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అదేవిధంగా శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ గురుదత్త బ్రాహ్మణ సేవా సమితి సంఘం ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం అందజేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి పలువురు ప్రముఖులు మల్లాడి ఇంటికి చేరుకుని ఆరోగ్య పరిస్థితిని గురించి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. டெல்லி பிரதிநிதி மல்லாடி கிருஷ்ணாராவ் வந்து ரெண்டு நாளைக்கு முன்னாடி வந்து காரில் வந்து ஆக்சிடெண்ட் ஆகிருக்குதுன்னு சொன்னாங்க. அதை கேள்விப்பட்டு நாங்கள் புதுச்சேரியிலேருந்து மாண்புமிகு என்ஆர் ஐயா அவர்களும் அவருடைய பரிந்துரை பேரில் நம்ம மினிஸ்டர் அவர்களை வந்து பார்த்துட்டு யானத்துலேருந்து அவர் நலம் விசாரிச்சுட்டு இப்போ வந்து பாண்டிச்சேரிக்கு போயிருக்கோம். நன்றி மேடம். நாங்கள்